वेलकम बैक टू माय चैनल साहित्य फुटीज। इवाल्टी वीडियो लो फ्लैक्स सीड्स तो ओक प्रोटीन लड्डूनी चूपिंचबोतुन्नानु। अविसे गिंजल अंटारु कदा, दांतो लड्डूनी चूपिंचबोतुन्ना। मुंदुगा स्टव ऑन चेसी पैन पेट्टुकोनी अंदुलो 1 कप अविसे गिंजल वेसुकोनी ड्राई रोस्ट चेसुकोवाली। लो फ्लेम लो उंची ओक 5 टू 10 मिनट्स वेंचुकोवाली। ఇది వేగినట్లయితే చిటపట అని సౌండ్ వస్తుంది, అప్పుడు వేరే ప్లేట్ లోకి తీసుకోండి। అదే కడాయిలో 1 కప్ నువ్వులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకోండి। ఇక్కడ నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను, నల్ల నువ్వులన్నా వాడుకోవచ్చు, రెండు కలిపన్నా తీసుకోవచ్చు। నువ్వులు కొంచెం తొందరగా వేగిపోతుంది, ఇది కూడా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి। వీటిని పూర్తిగా చల్లారనివ్వండి, లేదంటే మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు పౌడర్ కాకుండా పేస్ట్ అయ్యి మొత్తం మిక్సీ జార్ కి అతుక్కుపోతుంది, అందుకనే పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। మరీ స్మూత్ గా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం బర్గగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది। స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి। 1 కప్ నువ్వులు, 1 కప్ అవిసె గింజలు వేసుకున్నాం కాబట్టి ఇందులో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి। 2 కప్పులు బెల్లం కి 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి। ఫస్ట్ బెల్లం ని కరగనివ్వండి। బెల్లం కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి। బెల్లం కొంచెం చిక్కబడే వరకు ఉంచుకోవాలి। ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి। నేను కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇది ఉండలు కట్టదు, మరి మెత్తగా గాని గ్రైండ్ చేసుకుంటే ఉండలు కట్టుంది। అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నా, దీన్ని ఎక్కువ గట్టిపడే వరకు ఉనిచ్చకూడదు, కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఉండలు చేసుకునేదానికి వీలుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఉండలు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది। దీన్ని పూర్తిగా చల్లారనివ్వకండి, ఎందుకంటే ఉండలు కట్టలేము, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి। చేతికి నూనె కాని నెయ్యి కాని పోసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసి పెట్టుకోండి। ఇలా చేసిన లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।